కల్పించడం ఇవన్నీ కూడాను ఆ ప్రొసీజర్లో భాగం. ఈరోజు ఎన్నికలు వచ్చాయని చెప్పి రోడ్డు వైడింగ్ చేస్తే మాకేదో ఎన్నికలలో ఓట్లు పడతాయన్నటువంటి ఒక తెలివి తక్కువ ఆలోచనతో ఆగమేఘాల మీద ఈరోజు రోడ్డు వైడింగ్ కార్యక్రమాన్ని జేసీబీ తీసుకొని వచ్చి పోలీసు బలగాలను ఇచ్చి ఈరోజు చేస్తా ఉంటే మేము నిన్న ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా దీన్ని చూసి గుండె బలి చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడ మేము ఆత్మస్థైర్యాన్ని కల్పించి వాళ్ళ వెంట ఉండి వాళ్లకు ప్రొటెక్ట్ చేసి వాళ్ళను మీరు భయపడొద్దండి, మనం హైకోర్టుకైనా వెళ్తాం, అక్కడ ఈరోజు లంచ్ పోషన్ మూవ్ చేద్దాం, కొంతవరకు న్యాయస్థానాలను అప్రూవ్ చేయి, న్యాయం జరిగే విధంగా మనం పోరాడదామని చెప్పి వాళ్ళ ధైర్యాన్ని కల్పించి విన్నా ఈరోజు ధర్నా చేద్దాం దీని మీద అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం. ధర్నా చేసేదానికి గాంధీ చౌక్ దగ్గర 10-11 గంటలకు మేము చేయాలనుకుంటే నిష్కారణంగా అప్రజాస్వామికంగా ఈరోజు వచ్చి మా కార్యాలయానికి నేనున్న చోటుకు వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది తీవ్రమైనటువంటి విషయం. ఈరోజు మీరు ఏమైనా సరే చేసి ఎవరి గొంతైనా పోసైనా సరే ఎంతమంది బాధపడుతున్నా ఈ ఎన్నికల్లో గెలవాలి, మీరు నష్టపోతారు తప్ప గెలవాలి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పని మరి అక్కడేమో ప్రొక్లైన్లను పెట్టారు, పోలీసు బలగాలను ఇచ్చారు, భయభ్రాంతులు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఈరోజు నన్ను వాళ్లకు మద్దతుగా నిలబడుతున్నానని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం దారుణమైనటువంటి విషయం, ఎక్కడ జరగని విషయం. ఇది మీకు అలవాటైపోయినట్టుంది. అమరావతిలో గుళ్ళను మసీదులను చర్చిలను అన్నింటినీ పడగొట్టారు రోడ్డు వైడింగ్ సాగుతో. అదే అలవాటు అయినటువంటి మీరు ఇక్కడ కూడా ఎన్నికల్లో మేమేదో సాధిస్తామని చెప్పి నోటీస్ ఇవ్వకుండా టైం ఇవ్వకుండా కనీసం ఉరి తీసేటప్పుడు చివర కోరిక ఏంటి అని అడిగే ఆనవాయితీ ఉంది, అది కూడా లేకుండా వీళ్ళంతా కూడా వీధి పాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు మంద్యాల ప్రజలు. నేను ఒకటే అడుగుతాను, నేను చెప్పింది నిన్న కూడా డిమాండ్ ఒకటే చేస్తున్నాం, దాన్ని ఓల్డ్ సిటీగా డిక్లేర్ చేయండి, ట్రాఫిక్ నియంత్రించండి. అంతేకాని తరతరాల నుంచి బతుకుతున్నటువంటి కుటుంబాలను వీధి పాలు చేయొద్దు. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ స్టాండ్ ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైనటువంటి విషయం, మీరు పూర్తిగా ఖండిస్తున్నాం. మా నిరసన ఆర్పిఎస్ కార్యాలయంలోనే కొనసాగుతుంది ఇట్టాకే సాయంత్రం వరకు. చాలా దారుణం, దీని మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏమంటే ఇంత మరి అధికార దుర్వినియోగం చేసి ఇంతమందిని వీధి పాలు చేస్తూ ఉన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు కూడా ఏం మాట్లాడారు? ఇంతవరకు ఒక్క మాట ఒక ప్రొటెస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి పోయి ధైర్యం చెప్పడం కానీ కూడా లేదు. ఈ పరిస్థితులలో మేము ఈ యొక్క చిన్న చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు ఇవన్నీ కూడా ఒకరోజు మరి గడవాలి అంటే ఎంతో కష్టపడాల్సిన కష్టపడి బతికించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి. అటువంటి వాళ్ళ జోలికి పోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం మేము ఖండిస్తున్నాం. ఈ అవసరస్లో లేకపోతే ఇంకోటి మమ్మల్ని ఎప్పటికీ ఆపలేము. ఇవన్నీ తాటాకు చెప్పడం లేదు అప్ప, ఇంకోటి కాదు. ఎలక్షన్లలో ఈ హౌస్ అరెస్ట్లను ఈ యొక్క రోడ్ బయట ఉన్నలను మేము ఖచ్చితంగా ఒక పెద్ద ఆయుధంగా దీన్ని మేము వాడుకోవచ్చు.